హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు శ్రీఫార్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చాలా చాలా ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. ఎందుకనంటే దాదాపుగా 100 to 90% మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అనంటే అది హెయిర్ ఫాలింగ్ అనమాట. సో కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ ఈ యొక్క ప్రాబ్లంతో అయితే అనేక మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దానికి ట్రీట్మెంట్గా యూజ్ చేసే ట్యాబ్లెట్ని అయితే ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. టాపిక్లకు వెళ్ళబోయే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి, ఇంతకుముందు ఇదే టాపిక్ మీద ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే హెయిర్ లాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 50K మెంబర్స్ అయితే ఈ వీడియోని వాచ్ చేశారు. ఒకవేళ ఈ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చూసి ఇది కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వస్తే, ఈరోజు మనం రివ్యూ చేసే టాబ్లెట్ ఫాలీహెయిర్ ట్యాబ్లెట్ అనమాట. సో ఈ యొక్క ట్యాబ్లెట్ని అయితే హెయిర్ ఫాలింగ్కి ట్రీట్మెంట్ చేయడానికి చాలా విరివిగా వాడుతూ ఉన్నారు. సో ఈ యొక్క ట్యాబ్లెట్ జుట్టును బలపరుస్తూ దానికి కావలసిన పోషకాలను అయితే అందిస్తూ ఉంటుంది. దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒక స్ట్రిప్కి వచ్చేసి 15 టాబ్లెట్ల వరకు అయితే ఉంటూ ఉంటాయన్నమాట. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అబౌట్ కంపెనీ వారు అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. సో 300 రూపీస్కి అయితే ఇది ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటూ ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క ట్యాబ్లెట్ యొక్క ఉపయోగాలు చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్యాబ్లెట్ని మనం యూజ్ చేయడం వల్ల ఇదైతే జుట్టు యొక్క కుదుళ్ళని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది అనమాట. సో దానివల్ల జుట్టు ఒత్తుగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆక్సీకరణం అనేది మన హెయిర్లో జరుగుతూ ఉందో అప్పుడు మనకి మన యొక్క జుట్టు అనేది పొడిబారుతూ ఉంటుంది అనమాట. సో మనం రెగ్యులర్గా బయట తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యరశ్మి అనేది మన మీద పడుతూ ఉన్నప్పుడు గాలికి సూర్యరశ్మికి మధ్య జరిగే ఆ యొక్క ఆక్సీకరణలో మన యొక్క జుట్టు అనేది డ్రై అవుతుంది అనమాట. సో దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దీన్ని ముఖ్యంగా ఇది నివారిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ట్యాబ్లెట్ని మనం వాడటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ మన బాడీలో ఉత్పత్తి అవుతుందన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ అనేది హెయిర్ లాస్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది జుట్టుని స్టిమ్యులేట్ చేస్తూ రీగ్రోత్ అవడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క ట్యాబ్లెట్ అనేది చాలా స్పెసిఫిక్గా జుట్టు యొక్క కుదులలో ఎక్కడైతే హెయిర్ లాస్ అవుతుందో అక్కడ మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ యొక్క ట్యాబ్లెట్లో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ అయితే ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటాయి అన్నమాట. సో మన యొక్క జుట్టు అనేది బలంగా దృఢంగా ఉండడానికి ఈ విటమిన్స్, మినరల్స్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ట్యాబ్లెట్ వాడే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలో చూద్దాం. మొట్టమొదటిగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఈ యొక్క ట్యాబ్లెట్ని అయితే మనం వాడకూడదన్నమాట. అలాగే దీన్ని ఒక చల్లని ప్రదేశంలో అలాగే చీకటి ప్రదేశంలో మనం స్టోర్ చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయకూడదు. అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మోతాదు కంటే ఎక్కువగా మనం వాడకూడదు. ఫైనలీ ఈ ట్యాబ్లెట్ని వాడటం వల్ల మనం హెయిర్ ఫాలింగ్ని అయితే నిర్మూలించవచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి రివ్యూ. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.